happy home interiors. Our services: cupboards, modular kitchens, gypsum ceilings, wallpapers, window blinds, curtains, wooden flooring, gym tiles, carpets, artificial grass, vertical gardens, wall panels. Proprietors: PV Chennareddy, T. Ramireddy. Contact 9398-224-522-8464-849-735. మీకు ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి అని వికలాంగులకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ భరోసా కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామని తెలిపారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక 3,000 రూపాయల పెన్షన్, బ్యాంకులలో రుణాలు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది అన్నారు. జిల్లా పరిషత్ నందు ఏ అవసరం ఉన్నా వచ్చి పనిచేసుకోవాలని కోరారు. మా ట్రస్ట్ ద్వారా ఎప్పుడు ఏ సహకారం కావాలి అన్నా అందిస్తామని తెలియజేశారు. మధ్యాహ్న భోజనంకు 30,000 రూపాయలు వికలాంగులకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం వికలాంగుల పోటీల విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, జేసీ కృష్ణవేణి పాల్గొన్నారు. చాలా కష్టపడటం, తర్వాత ఏడీ గారు వచ్చిన తర్వాత మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మా ఏడీ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. అదేవిధంగా మరి జేసీ గారు, మేము ఎప్పుడూ జేసీ అమ్మ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు జేసీ కృష్ణమేణి గారికి, అదే మన గౌరవనీయులైన శ్రీ మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ మేడం మల్లికా గారికి, అదేవిధంగా మన మేయర్ సుజాత గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు అందరికి అధికారులందరికీ, ఈరోజు దివ్యాంగుల టీచర్స్ అందరికీ. మా కొడుకు కానీ 5 సంవత్సరాలు ఎంపీపీగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎంతైతే మనకి ఉద్యోగం అయ్యి, మేము 5 సంవత్సరాలకు మన వికలాంగులు స్కూల్కి ఇచ్చేవాళ్ళం. మేము అదేవిధంగా వికలాంగులు స్కూల్కి ప్రతి నెల బియ్యంగా వేయండి, ఏదైనా ఏది అవసరం అయితే అంజనేటి గారిని వచ్చి తీసుకెళ్ళమని మేము చెప్పేవాళ్ళం. అదే ఇప్పుడు కృష్ణవేణి మేడం గారు ఒక మాట చెప్పారు, ఒక రూపాయి ఆశించకుండా మన కలెక్టర్ గారు అంత మంచి ఆలోచనతో మంచి అవకాశం చెప్పారు. ఈరోజు ఒక్క రూపాయి కూడా మేము ఆశిస్తామని. అదేవిధంగా ఏంటంటే